Damn it. ఏంటిట కుండబద్దలు కొడతాట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ కాటా సుబ్బారావుని. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోయే అంశం, మరో సంవత్సరం తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడు అంటున్నాడు బీజేపీ నాయకుడు విష్ణుకుమార్ రాజు. విశాఖపట్నం నార్త్ నుంచి 2014-19 మధ్య భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా, శాసనసభలో భారతీయ జనతా పార్టీకి ఫ్లోర్ లీడర్గా వ్యవహరించినటువంటి విష్ణుకుమార్ రాజు జెన్యున్గా మాట్లాడతారు లేకపోతే ఆయన బోడాగా ఉంటారు అనే పేరు కలిగినటువంటి ఒక బీజేపీ నాయకుడు. ఆయన ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు 2.5 సంవత్సరాల తర్వాత మంత్రులందరినీ మారుస్తానంటున్నాడు, అదే పద్ధతిలో ముఖ్యమంత్రిని కూడా మారుస్తాడు అని చెప్పి, మరి ఆయన స్థానంలో ఒక స్త్రీ మహిళా ముఖ్యమంత్రిగా మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్కి మహిళ ముఖ్యమంత్రి కాబోతోంది, అది కూడా వైఎస్ భారతి అయితేనే, ఆవిడ మరి స్త్రీ గనుక ప్రజల కష్టనష్టాలను తెలుసుకొని పరిపాలిస్తుంది అని చెప్పి మరి విష్ణుకుమార్ రాజు గారు వ్యాఖ్యానించారు. అసలు ఈ 2.5 సంవత్సరాల తర్వాత మంత్రుల్ని మారుస్తానన్నది జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్, అది కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజున. మరి అయితే ముఖ్యమంత్రిని కూడా మారుస్తానని చెప్పి ఆయన చెప్పడం కానీ లేకపోతే మరే విధమైనటువంటి దానికి సంబంధించిన సూచనలు కానీ లేవు. కానీ ఈ రోజున బీజేపీ నాయకుడైనటువంటి విష్ణుకుమార్ రాజు ఇటువంటి వ్యాఖ్య చేశారు అంటే దీని వెనుక నేపథ్యం ఏంటి? మరి కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డి పైన ఎటువంటి వ్యూహంతో ఉంది? దానికి సంబంధించి ఏదైనా విష్ణుకుమార్ రాజు గారికి ఉప్పందిందా, లేకపోతే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఆ వ్యూహం విష్ణుకుమార్ రాజు గారికి తెలుసా, లేకపోతే ఇవన్నీ కాకుండా మరి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నేర చరిత్ర కలిగిన నేతలపై ఉన్న కేసులు సంవత్సరంలోపుగా మరి వేగంగా పరిష్కరించబడాలని ఇచ్చిన ఆదేశాలని దేశంలో ఉన్న అన్ని హైకోర్టులు మరి వెంటనే వేగంగా పరిష్కరిస్తూ ఉన్న నేపథ్యంలో మరి ఈ సంవత్సరం లోపుగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన 2.5 సంవత్సరాల్లో సంవత్సరంన్నర అయిపోయింది కనుక, ఇక ఉన్నది సంవత్సరమే కనుక, సుప్రీంకోర్టు కూడా సంవత్సరమే కాలం ఇచ్చింది కనుక, ఈ సంవత్సరంలోపు జగన్మోహన్ రెడ్డి గారిపై ఉన్నటువంటి సిబిఐ కేసులు తేలి మరి ఆయన నేరం నిరూపణ అయ్యి ఒకవేళ ఆయన రాజీనామా చేయవలసి వస్తే ఆయన స్థానంలో మరి ముఖ్యమంత్రిగా వైఎస్ భారతే ఉంటుంది అనేది గతం నుంచి అందరూ మరి ఎక్స్పెక్ట్ చేస్తున్నది, లేకపోతే ఊహాగానాల్లో వినిపిస్తున్న పేరు భారతి పేరే. ఆ ఉద్దేశంలో విష్ణుకుమార్ రాజు గారు భారతి గారు ముఖ్యమంత్రి అయితే మరి పరిపాలన ఇంకా బాగుంటుంది అని చెప్పి ఆయన జనరలైజ్డ్ చేసి మరి మాట్లాడారా, లేకపోతే కేంద్రానికే అటువంటి ఉద్దేశం ఉందా భారతీయ జనతా పార్టీకే? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు రిజైన్ చేయవలసి వస్తే ఆ స్థానంలో వైఎస్ భారతిని నియమించే పద్ధతిని మరి భారతీయ జనతా పార్టీ మరి అనుసరిస్తుందా అనేది కూడా మరి విష్ణుకుమార్ రాజు గారి వ్యాఖ్యలను బట్టి మరి అర్థం చేసుకోవాల్సి వస్తూ ఉంది. ఎందుకంటే విష్ణుకుమార్ రాజు గారు అనవసరంగా మాట్లాడే వ్యక్తి కాదు, అవాకులు చవాకులు పేలే వ్యక్తి కాదు. ఆయన 2014-19 మధ్య అసెంబ్లీలో చేసిన ప్రసంగాలను చూసుకుంటే చాలా పద్ధతిగాను చాలా పార్లమెంటేరియన్ నాలెడ్జ్లోనూ ఆయన మాట్లాడినటువంటి సందర్భం, అలాగే ప్రభుత్వానికి ఆయనకి ఇచ్చిన సూచనలు కానీ ప్రభుత్వంపై మిత్రపక్షంగా ఉండి చేసిన విమర్శలు కానీ ఇవన్నీ కూడా చూసుకుంటే విష్ణుకుమార్ రాజు గారు ఒక జెన్యున్ పొలిటికల్ లీడర్ అని మనం చెప్పుకోవచ్చు. మరి అటువంటి వ్యక్తి ఇలాంటి ఒక మరి తేలికపాటి మరి సందర్భశుద్ధి లేనటువంటి వ్యాఖ్యలు చేస్తాడా అంటే మరి అటువంటి అవకాశమే లేదు. దాదాపుగా విష్ణుకుమార్ రాజు గారు ఎప్పుడు కూడా ఒక భోళాగా ఉన్న నిజాలు మాట్లాడే తత్వమే ఉన్నటువంటి మరి నాయకుడు. మరి ఈ రోజున విష్ణుకుమార్ రాజు గారు ఈ వ్యాఖ్యలు చేశారు అంటే ఖచ్చితంగా దీని వెనుక మరి కేంద్ర భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మరి ఆలోచన ధోరణి ఏమైనా దీని వెనుక ఉన్నది అనేది మరి ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకుల్లో మరి సోమవీర్రాజు కానీ విష్ణువర్ధన్ రెడ్డి కానీ లేకపోతే మరి కామినేని శ్రీనివాస్ కానీ ఎవరిని తీసుకున్నప్పటికి కూడా వీళ్ళెవరూ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన మరి లేకపోతే ప్రభుత్వం యొక్క మనుగడకు సంబంధించిన వ్యవహారాలపైన ఎటువంటి కామెంట్స్ చేసే మనుషులు కాదు. దాదాపు ఇప్పుడు సోమవీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళు మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చాప కింద నీరులాగా మద్దతు ఇచ్చే పద్ధతిలోనే వ్యాఖ్యానాలు చేస్తారు తప్ప మరి అతని ప్రభుత్వానికి సంబంధించిన మనుగడపైన వ్యాఖ్యానాలు చేసే నాయకులు కాదు. మరి కామినేని శ్రీనివాస్ లాంటి వ్యక్తులు ఉన్నారంటే వాళ్ళు ఇటువంటి వివాదాస్పద విషయాల జోలికి పోయేవారు కాదు. మరి ఈ నేపథ్యంలో
మరి విష్ణు కుమార్ రాజు ఒక్కడే మరి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడగలిగే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకుడని మనం చెప్పుకోవాలి. ఆల్రెడీ కన్నా లక్ష్మీనారాయణ గారు ఉన్నప్పటికి కూడా కన్నా లక్ష్మీనారాయణ గారిని ఆల్మోస్ట్ అలా అధ్యక్షుడిగా తొలగించిన తర్వాత ఆయన దాదాపుగా మరి ఒక సైలెంట్ అయిపోయినటువంటి పరిస్థితుల్లో ఈ రోజున విష్ణు కుమార్ రాజు ఈ మధ్యకాలంలో చాలా కాలంగా మనం చూస్తే రాజకీయ పరమైనటువంటి వ్యాఖ్యలు కానీ లేకపోతే స్టేట్మెంట్లు కానీ ఇచ్చిన సందర్భం కూడా లేదు. ఆయన కూడా దాదాపు సైలెంట్గా ఉంటూ వస్తున్నటువంటి పరిస్థితే కనపడతా ఉంది. కానీ ఈరోజు హఠాత్తుగా సడన్గా అది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యొక్క పదవి కాలం పైన, ఆయన మరి పదవి నుంచి తొలగే వ్యవహారం పైన, ఆయన భార్యను ముఖ్యమంత్రిని చేసే వ్యవహారం పైన కీలకమైన వ్యాఖ్యలు చేశారు అంటే ఈ వ్యాఖ్యల వెనుక ఖచ్చితంగా మరి ఏదైనా ఒక ఢిల్లీ నుంచి మరి ఆయనకి సమాచారం ఉంది అని చెప్పి మరి రాజకీయ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. మరి విష్ణు కుమార్ రాజు వ్యక్తిత్వం తెలిసిన వాళ్ళుగా మరి ఆయన ఖచ్చితంగా అటువంటి సమాచారం ఏదైనా లేకుండా మరి అటువంటి వ్యాఖ్యలు చేయడు అనేది ఇక్కడ మరి రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నటువంటి విషయం. మరొక అంశం ఏంటంటే అసలు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేయవలసి వస్తే నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సొంత వ్యవహారం, అది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వ్యవహారం. ఇందులో భారతీయ జనతా పార్టీకి ఏం పాత్ర ఉంటుంది అనే ప్రశ్న ఇక్కడ ఉదయిస్తుంది. అయితే తమిళనాడులో మనం కనుక చూసుకుంటే జయలలిత చచ్చిపోయిన తర్వాత శశికళ తాను ఎమ్మెల్యేలందరినీ యొక్క మన్ననలు పొంది కూడా ముఖ్యమంత్రి కావాలనుకున్నప్పటికి కూడా మరి కేంద్రం గవర్నర్ విద్యాసాగర్ రావు గారి ద్వారా 5 రోజులు పెండింగ్ పెట్టి ఈలోపు సుప్రీంకోర్టులో ఆవిడ పైనటువంటి మరి పెండింగ్లో ఉన్న తీర్పును కాస్త బహిరంగ పరిచేలా మరి ప్రభావం చేయించి మరి చివరాఖరికి శశికళని ముఖ్యమంత్రిని కాకుండా చూడటంలో మోడీ గారు మరి అత్యంత పట్టుదలతో వ్యవహరించారు అనే అంశాన్ని మనం ఇక్కడ మర్చిపోకూడదు. ఆ తర్వాత మరి ఏదైతే పళనిస్వామిని ముఖ్యమంత్రిని చేసి పూర్తిగా తమిళనాడు వ్యవహారాలు అన్నాడీఎంకే పార్టీ వ్యవహారాలని భారతీయ జనతా పార్టీ తన గుప్పెట్లో పెట్టుకున్నటువంటి పరిస్థితి, మరి సేమ్ అటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కూడా మరి పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంత వ్యవహారం అయినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీకి మరి తమకిష్టమైన తమకు అనుకూలమైన లేకపోతే తాము కోరుకున్న వ్యక్తే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి స్థానంలో ముఖ్యమంత్రిగా ఉండే పరిస్థితి ఉంటుంది అనేది ఇన్ జనరల్గా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నటువంటి అంశం. మరి అందుకు అనుగుణంగానే ఈరోజున విష్ణు కుమార్ రాజు చేసిన వ్యాఖ్యలు మరి దానికి మాత్రమే సూట్ అయ్యేలా ఉన్నాయి. కనుక ఖచ్చితంగా కేంద్రం వద్ద ఉన్నటువంటి మరి ఒక ప్లాన్ లేదంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఇదే అయి ఉంటుందనేది విష్ణు కుమార్ రాజు గారి వ్యాఖ్యల ద్వారా తెలుస్తూ ఉంది. మరి దీన్ని బట్టి మరి రాజుగారు చెప్పినట్టుగా 2.5 సంవత్సరాల తర్వాత మంత్రుల్ని మార్చడం ఏమో కానీ ముఖ్యమంత్రి మార్పు మాత్రం ఉంటుందేమో అనేది మాత్రం ఇక్కడ అనుమానించాల్సినటువంటి అంశంగా కనపడతా ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.